పార్లమెంట్లో 141 మంది ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులగూడ అన్నారు. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నర్సాపూర్ పట్టణంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నరేంద్ర మోడీ, అమిత్ షా చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ మీద జరిగిన దాడి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి జరిగినట్టుగా భావించాలని అన్నారు. భారత పార్లమెంటును రక్షించుకోలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఏమి కాపాడతారని ప్రశ్నించారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోడీ గాలికి వదిలేశారని విమర్శించారు. దేశ చరిత్రలో కనివిని ఎరగని విధంగా 141 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ, స్వేచ్ఛాభావ ప్రకటన లేకుండా నియంతృత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుందని అనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, హంసీబాయి, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్, హత్నూర మండల అధ్యక్షులు కృష్ణ, శివంపేట మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, చిలిపిచేడు మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, నర్సాపూర్ మండల మహిళా అధ్యక్షురాలు వినోద, రషీద్, ఉదయ్ కుమార్, నరసింహులు సత్యం, కృష్ణ, భరత్ గౌడ్, సందీప్, మునిదీప్, శ్రీకాంత్, అశోక్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టే పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని, పార్లమెంట్ మీదనే దాడి జరిగిన తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థ మీదే దాడి జరిగిందని భావించి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వారి నేతృత్వంలో మా ప్రియతమ నేత, మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు బట్ పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రశ్నిస్తే ప్రశ్నించినందుకే వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ సభ్యులను, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 150 పైచీలకు పార్లమెంట్ సభ్యులను ఈ రోజు సస్పెండ్ చేయడం అనేది ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చగా మిగులుతుంది, బ్లాక్ డేగా మిగిలిపోతుంది. మేము అందుకోసానికే చెప్తున్నాం, కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీ ఈ రోజు ఎలక్షన్లు వస్తున్న తరంలో మందిరాల పేరుతో, మతాల పేరుతో ఈ రోజు వారు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను అపస్మాలు చేసి పార్లమెంట్ సభ్య నోటు నొక్కి ఈ రోజు చేసినందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నర్సాపూర్ లో గానీ, మెదక్ జిల్లాలో గానీ ఈరోజు యావత్ దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యవాదులారా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఈ రోజు మోదీ, అమిత్ షా వాళ్ళు చేసిన కుట్రలకు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈ రోజు ధర్నాలో పాల్గొన్న మా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్ గారు మరియు మా టౌన్ అధ్యక్షులు అంజగౌడ్ గారు